హాయ్ ఎవ్రీబడి, నమస్కారం. మనం ఈరోజు మాట్లాడుకునే సబ్జెక్టు మనందరికీ నిత్య జీవితంలో ఎదురయ్యే ఒక తమాషా సంఘర్షణ. దీన్ని ఇంగ్లీష్లో మంకీ ఆన్ మై బ్యాక్ అంటారు. అంటే ప్రతి మనిషికి వాడికి వెనకాల ఒక కోతి ఉంటుంది. కోతి అంటే ఒక ప్రాబ్లం. ఈ ప్రాబ్లమ్ని నేను వదిలించుకోవడానికి ఏం చేస్తాను, మరొక వ్యక్తితో మాట్లాడి ఈ సమస్యని అతనికి ట్రాన్స్ఫర్ చేస్తాను. మంకీ ఆన్ మై బ్యాక్ అంటే ట్రాన్స్ఫరింగ్ మై ప్రాబ్లమ్ టు యూ. నేను సమాధానం చెప్పాలి, నేను సమాధానం చెప్పకుండా మీకు నేను ట్రాన్స్ఫర్ చేస్తాను. ఇది మనందరం కూడా అప్పుడప్పుడు తెలుసో తెలియకో మనం చేస్తూనే ఉంటాం. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక జిల్లాలో, మన దేశంలో ఒక జిల్లాలో ఒక కలెక్టర్ గారు పేపర్ చదువుతుంటే దాంట్లో జిల్లాలో చాలామంది పిల్లలు అతిసార వ్యాధితోటి చనిపోతున్నారు, మరి జిల్లా కలెక్టర్ తగిన చర్యలు చేపట్టడం లేదు అని ఏదో వార్త వచ్చింది. వెంటనే ఆయన మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులను పిలిచి, ఏంటిది చాలా దారుణంగా ఉంది, మరి మీరు టేకప్ చేయకపోతే ఎలాగా, నాకు ఇవన్నీ నేను ఎక్కడ చూసుకుంటాను. దానికి ఆయన ఏమన్నాడంటే, అంటే ఈ కలెక్టర్ గారు ఏం చేశారు, తన కోతిని ఆ జిల్లా విద్యాశాఖ అధికారికి ట్రాన్స్ఫర్ చేశాడు. ఆ జిల్లా విద్యాశాఖ అధికారి ఏం చేస్తాడంటే, ఆ కోతిని మళ్ళా మున్సిపాలిటీ వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తాడు. సార్, దీనికి అంతా కారణం మున్సిపాలిటీ వాళ్ళు సార్, వాళ్ళంతా సరిగ్గా క్లెన్లీనెస్ లేదు సార్, దోమలు ఎక్కువ ఉన్నాయి సార్, అది ఉన్నాయి సార్, ఇది ఉన్నాయి సార్ అంటాడు. జిల్లా విద్యాశాఖ అధికారి మున్సిపాలిటీకి ఒక కోతి ఇచ్చాడు, ఈయనకి రెండు కోతులు అయ్యాయి. ఈలోగా ఒక అసిస్టెంట్ వస్తాడు, ఏమయ్యా ఏంటి ఈయన ఆయన మీదకి తోశారంటే, సార్ అసలు దీనికి అంత కారణం ఎక్సైజ్ వాళ్ళు సార్, అతిసార వ్యాధి అంటే ఎక్కువగా సారా తాగితే వచ్చేదండి, అతనికి ఉన్న నాలెడ్జ్ అదే, ఏదో బీకామ్లో ఫిజిక్స్ ఉన్నట్టు చెప్పినట్టుగా అన్నాడు. అనగానే ఓహో సారా వల్ల వచ్చిందని ఆయన కోతే షెడ్ పడి ఇక్కడ. సో తర్వాత ఎక్సైజ్ వాళ్ళని పిలుస్తారు. ఇక సాయంత్రం అయ్యేసరికి ఆ జిల్లా కలెక్టర్ గారికి ఒక 10 కోతులు ఉంటాయి. అవి పీక్కుంటూ ఒక్కదాన్ని వదిలించుకుంటూ, అంటే దిస్ ఈజ్ ట్రాన్స్ఫరింగ్ ద ప్రాబ్లమ్ టు అదర్ పర్సన్స్. ఇప్పుడు జైళ్లలో, కారాగారంలో శిక్షణ పొందుతున్న వాళ్ళలో ఏ తప్పు చేయని వాళ్ళు కూడా ఉంటారు. మీకు అనిపించింది తప్పు చేయని వాళ్ళు ఎలా ఉంటారని, వాళ్ళు ఏంటంటే ఇంకొక ఫ్రెండ్ తగ వేసిన కోతి వాడు మళ్ళీ పడింది, నేను ఇల్లు కట్టాలి, నాకు ష్యూరిటీ కావాలి, ఓ ఇద్దరిని సెలెక్ట్ చేస్తాను, వాళ్ళు నా మీద ఎంత నమ్మకంతో ష్యూరిటీ ఇస్తారు, నేను తర్వాత ఎస్కేప్ అయిపోతాను, జంప్ అయిపోతాను, ఐపీ పెడతాను, వాళ్ళిద్దరూ జైల్లో ఉంటారు. ఇది మన నిత్య జీవితంలో మనం అందరం చూస్తున్నామండి. చిన్నప్పుడు మా నాయనమ్మ కథ చెప్పిందండి, మనం అందరికీ తెలుసు. అంటే అప్పుడు అది ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాబ్లం అనేది మనకు తెలియదు. ఓ రాజుగారు ఉన్నారు, ఆయనకి 7 అబ్బాయిలు, వాళ్ళు వెళ్ళి 7 చేపలు తెచ్చారు, ఒక చేప అడ్డలేదు. ఆ చేప ఎందుకు అడ్డలేదు, అక్కడికి ట్రాన్స్ఫర్ చేశారు. ఆ చేప ఏం చేస్తుంది, నాకు గడ్డిమేట అడ్డం వచ్చింది అని గడ్డిమేట మీదకి ట్రాన్స్ఫర్ చేసింది. గడ్డి గడ్డి ఎందుకు అడ్డం వచ్చేవారు, నేను ఆవు మేయలేదు. ఆవు ఎందుకు మేయలేదు అంటే, నాకు కౌబాయ్, నాకు ఫుడ్ పెట్టలేదు. ఎందుకు పెట్టలేదు, నాకు అవ్వబువ్వ పెట్టలేదు. ఇక్కడ చూడండి, ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాబ్లం ఫైనల్గా ఎట్టిపోతుంది. సో దీన్ని సైకాలజీలో ఒక ఫేమస్ సబ్జెక్ట్, మేనేజ్మెంట్లో. ఒక కంపెనీలో ఒక సమస్య వచ్చినప్పుడు హెచ్ఓడీని పిలిచి అడుగుతాడు ఆయన, సీఈఓ ఇదేంటంటే, ఆయనో ప్రాబ్లం, ఈయనో ప్రాబ్లం, ఈయనో ప్రాబ్లం, ఈయనో ప్రాబ్లం, వీళ్ళందరూ చెప్తారు, ఆయనకి స్ట్రెస్ పెరిగిపోతుంది. ఈ సబ్జెక్ట్ గురించి అనేక సినిమాలు వచ్చాయండి, మంకీ ఆన్ మై బ్యాక్ అని ఇదో సినిమా, అలాగే మరొక అనేక నవల్స్ వచ్చాయండి మంకీ ఆన్ మై బ్యాక్. ఈ సహజంగా మంకీ ఆన్ బ్యాక్ అనేది ఎవరిని అంటారంటే, పని తప్పించుకునేవాళ్ళు, ఎస్కేపిస్టులు, శాడిస్టులు. మరి నువ్వు ఎందుకు ఏడుస్తున్నావురా అని అడిగేట ఒక గురువు శిష్యుని, అందరూ బాగుపడిపోతున్నారు, నాకే మంచి ఉద్యోగం రాలేదు, నాకు ప్రమోషన్, వాళ్ళందరూ బాగు. వీడు ట్రై చేస్తాడండి తన మంకీ ఎవరి మళ్ళీ పోయాలని, రైట్? హౌ కెన్ ఐ గెట్ రిడ్ ఆఫ్ దిస్ మంకీ ఆఫ్ మై నెక్ అంటాడు, నా బ్యాక్ నుంచి ఆ మంకీని ఎలా తీసేయాలి?
వీళ్ళు ఎప్పుడు రెడీగా ఉంటారు, కూర్చోండి, మీ ఇంట్లోనే ఉంటారు, మన ఇంట్లోనే ఉంటారు. ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ చూడండి, ఒక సీను, ఒక అబ్బాయి స్టూడెంట్, వాళ్ళ చెల్లిని అడిగాడు, ఏమిటి నువ్వు తక్కువ మార్కులు వస్తున్నాయి అంటే, అమ్మాయి మెడలో ఒక మంకీ ఉంది, మాకు మార్కు సరిగ్గా చదవకపోవడమో టీవీ ఎక్కువ చూడడమో తనకి మార్కులు రాలేదు అని అడిగాడు. ఏంది ఎందుకు ఇలా వచ్చాయి? ఆ అమ్మాయి సమాధానం చెప్పింది, చూడండి, ఒకటి కాదు రెండు కాదు మూడు చెప్పింది. అన్న నేను ఏం చేయను, ఐఎమ్ ఏ బ్రైట్ స్టూడెంట్, కానీ నాకు మూడు ప్రాబ్లమ్స్. ఒకటి, నన్ను సెక్షన్ మార్చారు. రెండు, మా ఫ్రెండ్స్ అందరూ మారిపోయారు, సెక్షన్లు మారిపోయారు. మూడు, మా టీచర్ చెప్పింది నాకు అర్థం అవటం లేదు. ఓహో అలాగా అన్నాడు పాపం అన్నయ్య. చివరికి వాడు మెళ్ళో మూడు మంకీలు అయ్యాయి. ఆ మూడు మంకీలు వాడేమో ఉంచుకోడండి, మళ్ళీ వాళ్ళ నాన్నకి వేస్తాడు. ఆరు మంకీలు అసలు ఈ స్కూల్ ఎందుకు సెలెక్ట్ చేసాం, మమ్మల్ని అసలు ఇండియా ఎందుకు తీసుకొచ్చాం, ఇట్లాగా మొదలు పెడతాయి. ఇదేంటంటే ఈ ట్రాన్స్ఫర్ ఆఫ్ మంకీస్ జరుగుతాయి. బట్ మిత్రులారా, గుర్తుపెట్టుకోండి, మనం అందరం కూడా ఎవరి మంకీని వాళ్ళు నెమ్మదిగా మచ్చిక చేసుకుని దాన్ని దింపాలి తప్ప ఇంకొకటి మీదకి ట్రాన్స్ఫర్ చేయకూడదు. అది ఉంటే ఎలా గోకుతూనే ఉంటుందండి. మంకీ బాయ్స్ మీరు రోడ్ల మీద చూసే ఉంటారు, వాడి జుట్టు పీకుతూ ఉంటుంది, పేలు తీస్తున్నట్టు నటిస్తుంది, గుచ్చుతూ ఉంటుంది. సో జాగ్రత్తగా ఏం చేస్తాడు, ఆ కోతిని ఆడించే అబ్బాయి ఆ కోతిని కిందకి దింపుతాడు. అంతేగాని ఆ చుట్టూ ఉన్న వాళ్ళని పిలిచి వాడిని ఎత్తి మీద పెట్టాడు. సో యూ హావ్ టు సాల్వ్ ద ప్రాబ్లం, రైట్? సో ఈ మంకీ అండ్ బ్యాక్ ఉన్నవాళ్ళు వాళ్ళ యాటిట్యూడ్ మార్చుకోవాలి. నాకు ప్రాబ్లం ఉన్నప్పుడు నా ప్రాబ్లమ్ని నేను పరిష్కారం చేసుకోవాలి తప్ప అది అందరికీ ఆ ప్రాబ్లంలా క్రియేట్ చేసాం అనుకోండి. సపోజ్ ఒకడు ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్, ఒక ఎగ్జామ్ ఉంది ఇంజనీరింగ్ డ్రాయింగ్ అని, చాలా కష్టంగా అనిపించింది. వాడు ఏం చెప్తాడు మిగతా ఫ్రెండ్స్కి, ఇంజనీరింగ్ డ్రాయింగ్ పాస్ అవ్వడం కష్టంట, అసలు తప్పకుండా ఎంత మంచి స్టూడెంట్ అయినా అది ఫెయిల్ అవుతాడట, ఎందుకంటే అది మనకి టెన్త్ ఇంటర్లో ఉండదు ఆ సబ్జెక్టు, ఫిజిక్స్ ఉంటుంది, కెమిస్ట్రీ ఏదో కొడతాడు. కొట్టగానే మీరు చూడండి తమాషాగా, ఆ ఇయర్ మంచి స్టూడెంట్స్ కూడా చాలామంది ఫెయిల్ అవుతారు ఇంజనీరింగ్ డ్రాయింగ్. ఒకసారి నేను అక్షరాలు చూశానండి, ఒక అబ్బాయి ఇంజనీరింగ్ డ్రాయింగ్ M1 రెండు ఫెయిల్ అవుతారట, అందరూ అవుతారట, మనకి చెప్పే టీచర్లు కూడా ఫెయిల్ అయ్యారట అంటాడండి. రెండేసి మంకీస్ వేసాడు, మంచి స్టూడెంట్స్ కూడా. సో కాబట్టి మనం ఈరోజు నుంచి చేసుకునే అలవాట్లలో నా మంకీని నేనే దింపుకోవాలి. నేను ఇంకొకటి మెడలో వేస్తే నా సీఈఓకి తలో అసిస్టెంట్ తలో హెచ్ఓడి ఒక్కొక్క మంకీ వేశాడు అనుకోండి, ఆయన కంపెనీ మూసుకుని వెళ్ళిపోతాడు. నాకున్న డబ్బులు నాకు చాలు, ఈ చస్తున్నాను ఈ కోతులతోటి అని. ఆ కోతులు కొండముచ్చలు అవుతాయి, ఇంకా ఆ తర్వాత ఎలుగు ఒంట్లు అవుతాయి. కాబట్టి మన మంకీని మనం వదిలించుకుందాం. ఓకే, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని మీరు క్రమం తప్పకుండా చూస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని మనం ఇంకా అద్భుతంగా చేయాలి అంటే మీరు అందరూ చూస్తూ ఉండండి, కామెంట్స్ పెట్టి ఇంకా ఎలా చేస్తే బాగుంటుందో చెప్పండి. దీంతోపాటు మర్చిపోకూడదు ఏంటంటే, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఇది షేర్ చేయండి. షేర్ చేసి వారు సబ్స్క్రైబ్ చేసేలా చేయండి. దానివల్ల వారికి వచ్చే బెనిఫిట్, నాకు వచ్చే బెనిఫిట్, చివరికి సమాజానికి వచ్చే బెనిఫిట్ చాలా ఉంది సుమారు.